హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము బార్బిక్యూ నేషన్కి వచ్చేసాము. సో ఇక్కడ మేము అన్లిమిటెడ్ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ బార్బిక్యూ నేషన్లో ప్రైస్ ఎలా ఉంటుంది, ఆఫర్స్ ఎలా ఉంటాయి, మరి ఏమేం ఫుడ్ ఉంటుంది, ఎంత అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు, ఏమేం వెరైటీస్ ఉంటాయి అండ్ ప్రైస్తో సహా అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మధ్య మధ్యలో నేను అన్ని డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మై ఛానల్ సుధానిల్ వ్లాగ్స్. హ్యాపీ స్మైల్స్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము బార్బిక్యూ నేషన్లోకి లోపలికైతే వచ్చేసాము. సో మేము ఫస్ట్ సెషన్లో తీసుకున్నాము కాబట్టి పబ్లిక్ అయితే అంత ఎక్కువగా లేరన్నమాట. ఇప్పుడు వెల్కమ్ డ్రింక్తో అయితే మా ఫుడ్ లంచ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి స్పెషల్? నా బర్త్డే అయితే 150 తయారవుతావా? సో ఇప్పుడు మన స్టార్టర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడండి ఎంత వేడి వేడిగా పొగలు వస్తున్నాయో. సో నిప్పు మీద అవన్నీ పెడుతూ ఉంటే అలా కాలిన తర్వాత మనం చక్కగా మనకు కావాల్సిన అన్ని తీసుకొని తింటూ ఉండొచ్చు. సో చాలా టైం ఉంటుంది కాబట్టి నిదానంగా మన ఫుడ్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో వాటిలలో వచ్చేసి ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటాయి, తర్వాత చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, అన్ని వెరైటీ నాన్ వెజెస్ అయితే ఉంటాయి. అలాగే వెజ్ కూడా తినే వాళ్ళకి వెజ్ కూడా ఉంటుంది. బట్ మేము నాన్ వెజ్ ప్రిఫర్ చేసాం కాబట్టి మాకు నాన్ వెజ్ తీసుకున్నామన్నమాట. సో దాంతోపాటు మాక్టైల్స్ కూడా మనము తీసుకోవచ్చు. సో అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. అవే కాకుండా ఈ విధంగా కూడా ఇలా సపరేట్గా మళ్ళీ మనకు ఫిష్ అనేది ఇస్తారన్నమాట. సో ఫిష్ పీసెస్ మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసి కూడా మనకి సర్వ్ చేస్తారు. అలాగే మటన్ కూడా సపరేట్గా మనకి కావాలంటే స్టార్టర్స్ లాగా కూడా సప్లై చేస్తారన్నమాట. ఇక్కడ పిల్లలిద్దరూ చూడండి, వాళ్ళకి నచ్చినంత తింటున్నారు, కాసేపు గేమ్స్ చూసుకుంటున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ తింటున్నారు. సో అలా ఉందన్నమాట. ఇంకా మీరు వీడియో చూస్తూ ఉన్నట్లయితే మీకు మధ్య మధ్యలో అన్నీ అర్థమవుతాయి. ఇందాక వాళ్ళు వేరే తిన్నారు, ఇప్పుడు వేరే ఫుడ్ తింటున్నారు. ఏంటది? ఎస్, ప్రాన్స్. జనరల్గా అయితే ఇంట్లో పిల్లలు ఇన్ని వెరైటీస్ అయితే మనం చేసుకోలేము కదా. సో ప్రాన్స్ తినమంటే ఇంట్లో తింటారా? బట్ ఇక్కడ మాత్రం వాళ్ళు ఆ విధంగా వేడివేడిగా తీసుకోవడము, తినడము వాళ్ళకు ఒక క్రేజీగా అనిపిస్తుంది అన్నమాట. అన్ని వెరైటీస్ వాళ్ళంతటి వాళ్ళు తెచ్చుకొని తినడం అనేది వాళ్ళు హ్యాపీగా తినడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడైతే మీకు అన్ని డిషెస్ ఒకసారి చూపిస్తాను. మీరు అన్ని చూస్తూ ఉండండి, కర్రీస్ అన్ని వెరైటీస్ ఏమేమి ఉన్నాయని. దాంతోపాటు నేను మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను. నాన్ వెజ్కి సంబంధించినటువంటి అన్ని వెరైటీస్ ఉన్నాయండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ వచ్చేసి ఫిష్ కర్రీ, బిర్యానీస్, తర్వాత స్వీట్స్, సలాడ్స్, నూడిల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా నేను వీడియో లెంత్ అవుతుందనేసి నేను కొద్ది కొద్దిగా క్లిప్స్ మాత్రమే అండ్ ఫాస్ట్గా మూవ్ చేస్తూ చూపిస్తున్నాను. అలాగే వెజ్కి సంబంధించిన వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ నాన్ వెజ్లో వెరైటీస్ వచ్చేసి మటన్ ఉంటుంది, తర్వాత ఇందాక చెప్పాను కదా ఫిష్ కూడా ఉంటుంది, చికెన్ ఉంటుంది, బిర్యానీలు ఉంటాయి, సూప్స్ ఉంటాయి, వెజ్ సూప్స్ అండ్ నాన్ వెజ్ సూప్స్ ఉంటాయి. ఇంకా అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి అన్నమాట. సో స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్స్ అందరూ తినొచ్చు కాబట్టి. ఇక్కడ చూసారు కదా గులాబ్ జామున్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగుందండి ఫుడ్ అంతా, చాలా బాగుంది. అన్ని రకాల స్వీట్స్ వచ్చేసి లిటిల్ బిట్గా ప్రిపేర్ చేసి పెట్టారనమాట. సో అన్ని ఫుడ్స్ అయితే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని వెరైటీ కేక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మా పిల్లలు అయితే చాలా చాలా ఫుడ్ని ఎంజాయ్ చేశారు. మీరు ఇంకా వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే బార్బిక్యూలో అన్లిమిటెడ్గా ఒక 3 అవర్స్ కూర్చొని మనము హ్యాపీగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మనం చూసిన ఐటమ్సే కాకుండా ఇక్కడ బర్గర్ అన్ని ఐటమ్స్ దొరుకుతుంది. ఇది ఫిష్ నేను మీకు చూపిస్తున్నాను. ఇందాక మనకు షీకులకు పెట్టిన ఫిష్, ప్రాన్స్ కాకుండా ఇలా సపరేట్గా కూడా పెద్ద పెద్ద ఫిష్ పీసెస్ అయితే ఇస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పానీపూరి కూడా కనిపిస్తుంది, చాట్ ఉంటుంది, అన్ని రకాల
చాట్ ఐటమ్స్ కూడా అన్ని రకాల చాట్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట సో ఇంకా 3 అవర్స్ వరకు మనం ఎంత తినగలిగితే అంత ఫుడ్ అయితే తీసేసుకోవచ్చు అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి నేను కేక్స్ పెట్టిస్తున్నాను పాపకి ఇంకా మా పిల్లలు కేక్స్ ఐస్ క్రీమ్స్ తర్వాత స్టార్టర్స్ బాగా ఎక్కువ తిన్నారన్నమాట రైస్ అనే ఐటమ్ అసలు ముట్టుకోలేదు సో నేను చూడండి ఒకసారి ఏమేం క్యారెట్స్ ఇగా ఇది చైనీస్ పాస్తానే ఏదో ఉంది రష్యన్ పాస్తానా అయ్యో गुलाब जामुन रसगुल्ला सो चूसर कदा अन्नी वेरैटीस अयिते नेनु तीसुकोच्चुकुन्नानु स्टार्टर्स तर्वात मल्ली ओक राउंड अंत तिरिगेसी एमेम उन्नायि अनि अन्नी चूसी नेनु मीकु चूपिंचानु कदा सो वाट्लल्लो नेनु तिनगलिगेवि नाकु नच्चिने अन्नी तीसुकोच्चुकुन्नानु मैक्सिमम अन्नी तीसुकोच्चानु टेस्ट चेयालनि चेप्पेसि ए बेबी केयरफुल केयरफुल चिन्नो चिन्नो हाय चेप्पंडी పిల్లలైతే ఇక్కడ చాలా చాలా ఎంజాయ్ చేశారు టైం చాలా ఉంటుంది కదా 3 టు 4 అవర్స్ జనరల్ గా వేరే రెస్టారెంట్స్ లో అయితే మనం హాఫ్ an hour టు 1 అవర్ లోపు వెళ్ళిపోతాము బట్ ఇక్కడ టైం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు 1 అవర్ ఆడుకోవడము ఒక హాఫ్ an hour మళ్ళీ గేమ్స్ చూసుకోవడము మళ్ళీ వాళ్ళకి నచ్చిన దాని కోసం వెళ్ళడము తినడము అలా హ్యాపీగా వాళ్ళైతే ఎంజాయ్ చేశారు అన్నమాట ఫిష్ బటర్ చికెన్ ఎగ్ కర్డ్ రైస్ బిర్యానీ కీరా ఇంకా బాబాయ్ సూప్ దగ్గరే ఉన్నా ఎండింగ్ సూప్ అది ఓహో రైతా బాబాయ్ పిన్నిని ఈ వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి తెలియదు వాళ్ళు వీడియో చూసినప్పుడు యూట్యూబ్ లో నేను పెట్టినప్పుడు వీడియో చూసుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి వాళ్ళ కోసం ఈ క్లిప్ ని అయితే యాడ్ చేసేస్తున్నాను వీడియోలు వస్తున్నాయి వీడియోలు వస్తున్నాయి మీరు చేయి పెట్టి చేసింది ఇది పలే ఉంది
मलाई सब जब सो फ्रेंड्स वीडियो मीकु नच्चिनट्लयिते गनुक ओक लाइक चेयंडि बार्बिक्यू नेशन लो मनं लंच कानी डिन्नर कानी प्लान चेसुकोवालनुकुंटे अनलिमिटेड फुड नी एंजॉय चेयालनुकुंटे ऑनलाइन द्वारा मात्रमे मनमु इदैते बुक चेसुकोवाल्सि उंटुंदि लेदा बार्बिक्यू ऐप उंटुंदि बार्बिक्यू ऐप द्वारा मनमु बुकिंग चेसुकुन्नट्लु अयिते लेदा रिजर्वेशन चेसुकुन्नट्लु अयिते टेबल नी मनकि इंका चाला आफर्स कूडा उंटायि हैप्पी कार्ड अनि ओक कार्ड उंटुंदि ऑनलाइन थ्रू बुक चेसुकुन्नप्पुडु ఆ కార్డ్ కోడ్ యూజ్ చేసినట్లయితే 3 మెంబర్స్ కోసం మనం బుక్ చేసుకుంటే 1 అడల్ట్ ఫ్రీ ఉంటుందన్నమాట సో పర్ పర్సన్ 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు బిలో 6 ఇయర్స్ చిల్డ్రన్ కి ఫ్రీ అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే గనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వ్లాగ్స్ మన ఛానల్ లో రాబోతున్నాయి సో థాంక్యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి అందుకోసమని మళ్ళీ ఒక చిన్న క్లిప్ యాడ్ చేసి చెప్తున్నాను అన్నమాట సో ఇక్కడ వచ్చేసి బర్త్డే జరిగింది కదా సో ఆన్లైన్ లో బుక్ చేస్తున్నప్పుడు ఏమైనా అకేషన్స్ ఉన్నాయా అని వాళ్ళు అడుగుతారన్నమాట సో అప్పుడు ఆప్షనల్ గా మా హస్బెండ్ ఏంటంటే నా బర్త్డే రాబోతుంది కాబట్టి బర్త్డే అని పెట్టారు సో తప్పలేదు ఇంకా అవాలల ఆటోమేటిక్ గా కేక్ తీసుకురావడము మేము కేక్ కట్ చేయడం అయితే జరిగిపోయిందన్నమాట బట్ ఆ రోజు నా బర్త్డే కాదన్నమాట సో థాంక్యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే